ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు అయితే రసవత్తరంగా మారుతూ ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్కి ఓటింగ్ నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఒక అజ్ఞాత ప్రభుత్వ ఉద్యోగి జగన్మోహన్ రెడ్డికి ఆయన పరిపాలనకి చరమగీతం పాడాను అంటూ ఒక పోస్ట్ పెట్టినటువంటి నేపథ్యంలో ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతూ ఉంది. ఆ పోస్ట్ ఏంటనేది కనుక మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తే, పొద్దుగాలే 7 లేచి వెళ్ళి అనుకున్న పని అనుకున్నట్లు చేసేసి గాజు గ్లాసులో టీ తాగి సైకిల్ ఎక్కి ఇంటికి వచ్చి ఫ్యాన్ ఆపేసి ఏసీ వేసుకొని చల్లగా బజ్జున్నా. అబ్బా ఏమి ఎండలు రా భాయ్, మండిపోతున్నాయి అంటూ ఒక ప్రభుత్వ ఉద్యోగి పోస్ట్ పెట్టినట్లుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది. పొద్దుగాలే 7 లేచి వెళ్ళి అనుకున్న పని అనుకున్నట్లు చేసేసి గాజు గ్లాసులో టీ తాగి సైకిల్ ఎక్కి ఇంటికి వచ్చి ఫ్యాన్ ఆపేసి ఏసీ వేసుకొని చల్లగా బజ్జున్నా. అబ్బా ఏమి ఎండలు రా భయ్, మండిపోతున్నాయి అంటూ ఆ అజ్ఞాత ప్రభుత్వ ఉద్యోగి ఈ పోస్ట్ పెట్టినట్లుగా సోషల్ మీడియాలో ఇదైతే సర్క్యులేట్ అవుతూ ఉన్న నేపథ్యంలో దీని మీద విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవట్లమణి గారు. దుర్గవట్లమణి గారితో మాట్లాడుతున్నారు. దుర్గ గారు రాయండి, ఈ పోస్ట్ చూశారు కదా, దీని మీద మీ విశ్లేషణ. అదే ఎవరు పెట్టారో కానీ, అంటే వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు వాళ్ళు ఎవరికి ఓటు వేశారు అనేది. ముఖ్యంగా మీరు చెప్పినట్టు గాజు గ్లాసులో పొద్దున్నే లేచి వెళ్ళాడు ఆయన, 7 వెళ్ళిపోయి గాజు గ్లాసులో టీ తాగారు, సైకిల్ ఎక్కి ఇంటికి వచ్చేసారు, ఫ్యాన్ ఆపేసి ఏసీ వేసుకుని చల్లగా పడుకున్నాం అంటున్నారు. అయితే ఇక్కడ ఫ్యాన్ ఆపేసి ఇంకొకటి మర్చిపోయారు ఆయన, కమలం పువ్వు పక్కనే పెట్టుకుని వాసన చూస్తూ ఏసీలో పడుకున్నానంటే ఇంకా బాగుండేది. అది ఎవరికి వేశారో పూర్తిగా ప్రజలకి అవగతం అయ్యేది. ఏది ఏమైనా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక కనువిప్పు అన్నమాట. అంటే ప్రభుత్వ ఉద్యోగులు 4.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 50,000 వీళ్ళెవరు మన అంగన్వాడీలు, పాత్రికేయులు, తర్వాత ఉపాధ్యాయులు మొత్తం అందరూ కలిపి 5 లక్షలు. ఈ 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల మనస్థితి ఇది ప్రతిబింబిస్తుంది మనకి. ఇప్పుడు కావ్యాల్లో మనం చెప్తాం అన్నమాట ఇట్లాగా, అంటే ఒక డైరెక్ట్ గా చెప్పకుండా ఒక కవి హృదయం అనేది ఇండైరెక్ట్ గా చెప్తాడు అతను. అట్లాగే సాహిత్యాన్ని మేళవించి రాశారంటారా, సాహిత్య పిపాస్ కూడా అయి ఉండాలి వీళ్ళు, అందుకనే ఈ రకంగా చెప్పగలిగారు. ఏదేమైనా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వ ఉద్యోగులు ఝలక్ ఇస్తారని అందరూ అనుకున్నారు. ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పడిపోయాయి, ఆ పడిపోవడం కూడా మామూలుగా పడలేదు. గత ఎన్నికల 2019లో మనం చెప్పుకున్నట్టుగా 150,000 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే అప్లికేషన్స్ వస్తే 59,000 వేస్ట్ అయిపోయాయి. కానీ ఈసారి వీళ్ళు ముందుగా తెలుసుకుని పోస్టల్ బ్యాలెట్ ఓట్ల గురించి అవగాహన చేసుకుని అప్లికేషన్స్ ముందుగా పెట్టుకుని చేశారు. అయితే నిన్నను చాలా మిస్టేక్స్ కూడా జరిగాయి మొన్న. అంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ తరపు మనుషులు వీళ్ళు ఓటు వేయకుండా చేయడానికి నానా పాటలు పడ్డారని మనకు తెలిసింది. నిన్న నాకు తెలిసిన ఒక కానిస్టేబుల్ తిరుపతి వెళ్తే ఆయన వల్ల ఓటు వేయడం అవ్వలేదుట. అట్లా చాలా మంది ఆ రకంగా ఇబ్బందులు పడ్డారు. దానికోసమే నిన్న వీళ్ళు హోలోగ్రామ్ కార్డ్ అని తీసుకొస్తామని అన్నారు. దానివల్ల వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటు వేయొచ్చని మనం విన్నాము. అంటే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటుకు సంబంధించిన మోదీ కూడా 2 రోజులు ప్రక్రియ పెంచారు కదా, పెంచారు. అదొక మంచి విషయం అది, ఎందుకంటే ప్రజలకు వెయ్యాలని ఉంది కాబట్టి అది ప్రభుత్వ బాధ్యత, వాళ్ళ కోరికను నెరవేర్చాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కి ఉంది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఇంకో 2 రోజులు టైం ఇచ్చి మీరు మీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వేసుకోండి అని క్లియర్ గా చెప్పింది. ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఇది ఈయన ఇంకా డైరెక్ట్ గా పెట్టారు, ఇంకా ఎన్ని రకాల పోస్టులు వస్తాయో మనం వేచి చూడాలి. ఇది ప్రభుత్వ ఉద్యోగులనే కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక ఏమనాలి, ఒక సునామీ లాగా వీళ్ళు తమ ఆగ్రహాన్ని ఆక్రోశాన్ని తమ ఓటు రూపంలో వెల్లడిస్తారు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాని గురించి మనం చెప్పుకోవాలి. ఇప్పుడు 105 నుంచి 110 మొన్న వీళ్ళ మేనిఫెస్టో రాకముందు ఈయన చెప్పిన దానికి అప్పుడు కూటమికి ఒక 105 110 అనే అనుకున్నారు. ఈయన మేనిఫెస్టో ఎప్పుడైతే వచ్చిందో నవరత్నాలు కాదు ఇవి, రాళ్లే కనిపిస్తున్నాయి, రాళ్లతో మనం పళ్ళు రాళ్ళగొట్టుకోవాలి, దాని బదులు ఓటు ద్వారా
మన జగన్మోహన్ రెడ్డి మొహం పగలకూడదామని ప్రజలు డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత ఎప్పుడైతే మనకి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిది ఈ మేనిఫెస్టో వచ్చిందో, ఆ మేనిఫెస్టోలో వాళ్ళు మోదీని ఏదో చేద్దాము, మోదీ దీనికి ఇంట్రెస్ట్ చూపించలేదు ఈ మేనిఫెస్టో మీద, వాళ్ళకి ఇష్టం లేదు కూటమిలో ఉండడం, ఇట్లా రకరకాల వార్తలు మనకు వచ్చాయి. దానికి జవాబుగా మొన్న అమిత్ షా ఓపెన్ గా మాట్లాడారు, మేము కూటమిలో ఉన్నాము, కూటమే నెగ్గుతుంది, కూటమే ఇది అత్యధికంగా ఓట్లు సంపాదించుకుంటుందని మొన్న వారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అంతా అవినీతిమయం చేశాడు, ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తున్నాడు ఆయన, అక్రమాలు చేశాడని చెప్పారు. నిన్న కూడా మోదీ గారు కూడా అదే సేమ్ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి బీజేపీకి ఇప్పుడు పూర్తిగా కళ్ళు తెరుచుకుని కనువిప్పయ్యి వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది అనేది వాళ్ళకి కళ్ళ ముందు కనిపించేసరికి వాళ్ళు వాస్తవాలు మాట్లాడుతున్నారు. 5 ఏళ్ళు గమ్మున మాట్లాడకుండా కూర్చున్న పెద్దలు 17 మార్చి కూడా చిలకలూరిపేటలో మాట్లాడిన వాళ్ళు కూడా నిన్న మొన్న వాళ్ళు చాలా ఓపెన్ గా మాట్లాడడం, రాజ్నాథ్ సింగ్ గారు కూడా మాట్లాడటం, దీని వల్ల కూటమి ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. అటు లోక్సభ కావచ్చు, ఇటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కావచ్చు, తెలుగుదేశం కూటమి విజయదుందుభి మోగిస్తుందన్న సందేహం లేదు. వాళ్ళు అన్ని రకాలుగా కూడా వాళ్ళు రేపొద్దున్న జూన్4న వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, జూన్9 చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ వాళ్ళే ఘంటాపథంగా చెప్తున్నారు. ఓకే, ఒక అజ్ఞాత ప్రభుత్వ ఉద్యోగి చేసినటువంటి పోస్ట్ అంటూ ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతున్నటువంటి నేపథ్యంలో, అసలు ప్రభుత్వ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు, సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు, రద్దు చేయలేదు, మాకు టీఏడిఏలు కానీ మాకు రావాల్సినటువంటి ఎన్నో ఫెసిలిటీస్ కానీ ఇవ్వలేదు, అసలు 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉక్కుపాదం మోపారు, ఇప్పుడు తిరిగి ప్రభుత్వ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీద మీ విశ్లేషణ ఏంటి? కరెక్ట్ గా చెప్పారు, 5 ఏళ్ళు వాళ్ళు ఎదురు చూసారండి, జీతాలు ఫస్ట్ కి రాలేదు. ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రతి వాళ్ళకి కూడా ఒక కళ అడిగితే, ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకుంటే రాజులాగా కాళ్ళ మీద కాలేసి కూర్చోవచ్చు. అంటే వివాహం జరగాలంటే ప్రభుత్వ ఉద్యోగ అయ్యి ఉంటే వారికి తొందరగా వివాహాలు జరిగాయి, లెక్క వేరుండేది. కరెక్ట్, ఈ మధ్య మారింది, ప్రాసెస్ మారుతూ వచ్చింది. ఎంత మారినా, ఎంత ఐటీ వచ్చినా ఇప్పుడు మళ్ళా ప్రభుత్వ ఉద్యోగం మీదే ప్రజలు కన్ను పడుతుందండి, అందులో సందేహం లేదు. ఇప్పుడు ఏమైతుందంటే వీళ్ళు ఈ 5 ఏళ్లలో నిజంగా చెప్పాలంటే చాలా ఘోర అవమానాలకు కూడా గురయ్యారు. వీళ్ళని పట్టించుకోలేదు ప్రభుత్వం, వీళ్ళకి టీఏడీఏ ఇవ్వలేదు, వీళ్ళకి మీరు చెప్పినట్టుగా పిఆర్సీ ఇవ్వలేదు, పిఆర్సీ రివర్స్ చేశారు వాళ్ళు, ఫిట్మెంట్ ఇవ్వలేదు, వాళ్ళకి ఎమోల్యుమెంట్స్ రాలేదు, వాళ్ళు రిటైర్ అయ్యాక వాళ్ళకి రావాల్సినవి ఏవి కూడా రాలేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకి ఒక, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అనే వాళ్ళు కూడా కీలక పాత్ర వహిస్తారు ఎప్పుడు కూడా ఎన్నికల్లో, వాళ్ళు విధుల్లోనూ ఉంటారు, వాళ్ళ ఓటు కూడా ఒక కీలకం. ఒక ప్రభుత్వ ఉద్యోగం అంటే ఇంచుమించు 25 లక్షల ఓట్లు, ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ అన్నమాట. సో జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా కూడా అన్ని వైపుల నుంచి ఆయనకి ఒక నెగిటివ్ అనేది ఆయన మీద పడుతోంది. ఇది రేపొద్దున డెఫినెట్